సో ఫస్ట్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ అనేది మస్కిటో బైట్స్ నుంచి ప్రివెన్షన్. సో ఎలాగో మస్కిటో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తగ్గించుకోవాలి, అండ్ మస్కిటోస్ ఉన్న చోట్ల మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫుల్ క్లోదింగ్ వేసుకోవడము, మస్కిటో రెపల్లెంట్స్ వాడడము, డే టైంలో కొంచెం కోల్డ్ వెదర్లో ఉండడము, అండ్ చుట్టుపక్కల ఏరియాస్లో గార్బేజెస్ కానీ సీవేజ్ కానీ అవన్నీ క్లీన్ చేసుకోవడం అనేది మెయింటైన్ చేయాలి, అండ్ రెగ్యులర్ శానిటైజేషన్ మెథడ్స్ అవన్నీ యూస్ చేసుకుంటూ ఉండాలి. యూజువల్గా డెంగ్యూ ఫీవర్ ఏంటి అంటే మెజారిటీ వాళ్ళకి మైల్డ్ డిజీజ్ లాగే ఉంటుంది, అంటే 3 to 5 days లోపల ఫీవర్ అండ్ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. కొంతమందికి ఏంటి అంటే మోడరేట్ టు సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, బీపీ తగ్గడము, కంటిన్యూస్గా ఫీవర్స్ ఉండడం బియాండ్ 5 days. సో వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం పడతాయి. సో హాస్పిటల్లో కూడా మనం ఇచ్చేది మెయిన్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. సో ఫీవర్ వస్తే పారాసిటమాల్ ఇవ్వడం, డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి ఫ్లూయిడ్స్ ఇవ్వడం, అండ్ ప్లేట్లెట్స్ తగ్గితే ప్లేట్లెట్స్ ఎక్కించడం. సో చాలామంది ఏం చేస్తారంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని చెప్పేసి పప్పాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవడము వేరేవన్నీ చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల ఏంటంటే మేము చూసేది ఇక్కడ ఏంటి అంటే అవన్నిటి వల్ల ఏంటంటే సిమ్టమ్స్ ఎక్కువ పెరుగుతాయి. లైక్ కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి, హెపటైటిస్ రావడం అనేది చూస్తాం. ఇప్పటివరకు ఇక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు మనము అవన్నీ ఇస్తే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది. డెంగ్యూ ఎప్పుడైతే బాడీ నుంచి ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ప్లేట్లెట్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఫీవర్ వల్ల డెంగ్యూ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, 20,000 కన్నా బియాండ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, అండ్ పేషెంట్కి ఏదైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే యూరిన్లో బ్లడ్ వెళ్ళడం, మోషన్లో బ్లడ్ వెళ్ళడం, ఎక్కువ ర్యాషెస్ ఎక్కువ అయిపోవడం, గమ్ బ్లీడింగ్, ఇలాంటి సింప్టమ్స్ చూస్తే అప్పుడు మనం ప్లేట్లెట్స్ అనేది ఎక్కిస్తాం. సో 20,000 తగ్గేంత వరకు కూడా మనం ప్లేట్లెట్స్ ఏమి ఇవ్వకుండా వెయిట్ చేయొచ్చు. అది కాకుండా కొంతమందికి ఏంటంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం, అంటే వాళ్ళకి ఐసీయూలో అడ్మిట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఏంటంటే సివియర్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, బీపీ పడిపోతుంది, షాక్లో ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే హెపటైటిస్ సివియర్గా ఉంటుంది, కోయాగులేషన్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో దీనివల్ల ఏంటి అంటే వాళ్ళ అవుట్కమ్స్ అనేది పువర్గా ఉంటాయి. సో వాళ్ళ దాంట్లోనే ఎక్కువ మంది డెత్స్ చూస్తాం. సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వల్ల డెత్సే మనం వినే డెత్స్ అనమాట, డెంగ్యూ వల్ల చనిపోయారు అనేటిది. సో అది ఎప్పుడు చూస్తామనంటే ఈవెన్ సిమ్టమ్స్ ప్రొలాంగ్ అవుతున్నాయి, హై గ్రేడ్ ఫీవర్స్ 5 days బియాండ్ తగ్గట్లేదు, ఎర్లీగా మెడికల్ అటెన్షన్ తీసుకుంటే అది ప్రివెంట్ చేసేది ఉంటుంది. బట్ యాజ్ సచ్ డెంగ్యూ అనేది మెడిసిన్ లేదు కాబట్టి ఈవెన్ దో మనం అన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కొంతమందిలో మనం డెత్స్ ప్రివెంట్ చేయలేము.